వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే స్వీట్ రెసిపీ ఇన్స్టెంట్ అరిసెలు. అరిసెలను ఇన్స్టెంట్గా ఎలా తయారు చేస్తారా అని ఆలోచిస్తున్నారా? నార్మల్గా మనం అరిసెలను తయారు చేయాలంటే బియ్యాన్ని నానబెట్టి తడిపిండిని తయారు చేయాలి, అండ్ పాకం కూడా పర్ఫెక్ట్గా కుదరాలి. అప్పుడే మనకు అరిసెలు మంచిగా వస్తాయి. కానీ అలాంటి ప్రాసెస్ ఏం లేకుండా, పాకంతో పని లేకుండా, చాలా సింపుల్గా తక్కువ ప్రాసెస్తోనే మనం ఈ అరిసెల్ని తయారు చేసుకోవచ్చు. అరిసెల్ని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా సరే ఈ అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరి ఇంకెందుకులే, ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. పండి ముందుగా ఈ అరిసెల కోసం స్టవ్ మీద ఒక బాణని పెట్టుకొని అందులో 2 కప్పులు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 2 కప్పులు బెల్లానికి 2 కప్పులు వాటర్ని పోసుకోవాలి. ఈ అరిసెలకి మనం ఎటువంటి పాకాన్ని పట్టక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మీకు బెల్లంలో ఏమైనా ఇసుక్ కానీ రాళ్ళు కానీ ఉన్నాయనిపిస్తే ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఒకసారి వడగట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. సో అందుకని ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇందులో 1/2 టీ స్పూన్ ఎలాచి పొడిని వేసుకుంటున్నాను. అలాగే అరిసెలు కమ్మగా ఉండడం కోసం ఇందులో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి నీళ్ళల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం 1 బియ్యం పిండితోనే అరిసెలను చేస్తే అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకనే 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్లో నీళ్ళని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఇక్కడ మనం పిండిని కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. అంటే 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు పిండిని వేసుకోవాలి. ఇదిగోండి, పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ నెయ్యిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత దీనిపైన మూతని పెట్టుకొని కొంతసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు పక్కన స్టవ్ మీద బాణిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పోసుకొని హీట్ చేసుకుందాం. అలాగే ఒక బటర్ పేపర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మరో 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అరిసెలు మీకు ఏ సైజులో కావాలో చూసుకొని అంత పిండిని తీసుకొని ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండని నువ్వుల్లో వేసుకొని నువ్వుల్ని ఉండకి మంచిగా అద్దుకోవాలి. అరిసెల్ని ఒత్తుకునే ముందు చేతి కొంచెం నెయ్యిని రాసుకొని అరిసెల్ని ఒత్తుకోవాలి. చేతికి నెయ్యిని రాసుకోవడం వల్ల పిండి చేతులకు అంటుకోకుండా నీట్గా ఉంటుంది. అరిసెల్ని ఇలా ఒత్తుకున్న తర్వాత తీసుకొని హీట్ అయిన ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ని అరిసెల మీద వేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. చూసారా అరిసె ఎంత మంచిగా పొంగిందో? ఇలా 2 వైపులా అరిసె మంచిగా వేగి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్ మీద వేసి ఏదైనా ఒక ప్లేట్తో కానీ బాక్స్తో కానీ గట్టిగా ఒత్తుకోవాలి. ఈ విధంగానే అన్ని అరిసెల్ని మనం తయారు చేసుకోవాలి. ఈ అరిసెల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మనం కలుపుకున్న పిండి ఒకవేళ గట్టిగా ఉందనుకోండి అరిసెలు ఇలా పొంగు పైన పగుల్లాగా వచ్చేస్తాయి. సో అలాంటి టైంలో చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలానే అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన ఇన్స్టెంట్ అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ అరిసెల టేస్ట్ మాత్రం మనం పాకం పట్టి అరిసెలు చేస్తే అరిసెలు ఏ టేస్ట్ వస్తాయో సేమ్ అదే టేస్ట్ ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.